ప్రార్థన. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ దేవ, ఇంతవరకు నాయన మీరు మాతో ఉండి మాతో నడుస్తూ మమ్మల్ని నడిపిస్తూ తండ్రి మీ మహిమార్థమే మమ్మల్ని అందరినీ వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మరి ముఖ్యంగా దేవ, ఈ ప్రత్యేకమైన సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా తండ్రి మీరే మీ స్వరాన్ని మాకు వినిపించమని ప్రార్థపడుతున్నాను. మీ స్వరాన్ని మాకు వినిపించండి దేవా. మీరు మాట్లాడితే మాకు ఈరోజు అది మనకు పాఠంగా ఏం నేర్పిస్తున్నాయి అనే విషయాలను ఈరోజు మనము ధ్యానిద్దాం. అసలు సొదొమ గొమొర్ర గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకొని తర్వాత వాక్యం లోతులోనికి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సొదొమ గొమొర్ర ఎక్కడ ఉంటుందంటే, ఇది వచ్చేసి యోర్దానికి ఈస్ట్న, అంటే డెడ్ సీకి తర్వాత యోర్దాన్ నదికి ఈస్ట్న ఈ ప్రాంతాలు ఉంటాయి. సొదొమ గొమొర్ర మీకు అర్థం అవ్వాలంటే, ఒకప్పుడు దీన్ని సొదొమ గొమొర్ర అని పిలిచేవాళ్ళు. దగ్గర దగ్గర కొన్ని వేల మంది ప్రజలు, వేల మంది అంటే 1000 నుంచి 1,00,000 వరకు ఉండి ఉండొచ్చు అనేది అంచనా జనాభా. సో కొన్ని వేల మంది ప్రజలు ఆ ప్రాంతంలో నివసించేవారు. ఒకవేళ ఇంకా ఈజీగా ఇంకా నీట్గా మీకు విడగొట్టాలంటే, హైదరాబాద్ సికింద్రాబాద్ తెలుసు కదా, హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అని అంటారు, దీన్ని ట్విన్ సిటీస్ అని అంటారు. అదేవిధంగా ఈ సొదొమ గొమొర్ర అనేది ఆ కాలంలో ట్విన్ సిటీస్గా పిలువబడ్డది. కాబట్టి ఈ సొదొమ గొమొర్ర ఈ రెండు పట్టణాలు కలిసి ఒక పట్టణంగా సొదొమ ప్రజలు అని ఎక్కువగా కొన్నిసార్లు దేవుడు బైబిల్లో ప్రస్తావిస్తూ అంటూ ఉంటాడు. గొమొర్ర అనే దానికంటే సొదొమ ప్రజలు అంటారు, అంటే సొదొమ గొమొర్ర అని. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంది, ఎక్కువగా ఏమనే పదాలు వాడతారంటే హైదరాబాద్ అనే వాడతారు కదా. సికింద్రాబాద్ అని సపరేట్గా వాడకుండా హైదరాబాద్ అని ఎలాగైతే వాడతారో అదేవిధంగా బైబిల్లో కూడా చాలా చోట్ల దేవుడు సొదొమ ప్రజలు, సొదొమ చేసిన దోషాలు అని చెప్పి సొదొమ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తాడు. అయితే ఇదంతా కూడా ఒక ట్విన్ సిటీస్గా ఉన్న ఈ సిటీస్ని దేవుడు అప్పుడు ఎందుకు అగ్నిగంధకాలతో కురిపించాడు, అక్కడ ఏం జరిగింది అనే విషయాలు కొద్దిసేపు మనము ధ్యానిస్తూ అర్థం చేసుకుందాం. సో ఈ పట్టణము ఒక పరిస్థితి ఏంటి, అక్కడ ఎలాంటి చోటు చేసుకునింది అనే దాని గురించి మనం ఆలోచిస్తే, ఇప్పుడు లోతు గారికి తర్వాత అబ్రహాం గారికి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందనంటే, సో లోతు దగ్గర ఉన్న సేవకులు తర్వాత అబ్రహాం గారి దగ్గర ఉన్న సేవకులు ఇద్దరు కూడా గొడవ పడతారు నీళ్ళ కోసం. అలా గొడవ పడినప్పుడు అప్పుడు ఆలోచించుకొని, సరే మనం వేరైపోదాము అనే ఆలోచనలోకి వచ్చినప్పుడు, సరే నీకేం కావాలో చూడు లోతు అని అన్నప్పుడు, లోతు ఏదో చూసి అది కావాలనుకున్నాడట. అదేంటో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం జాగ్రత్తగా వాక్యాలను మనం చూస్తూ నేర్చుకుంటూ ముందుకు సాగం. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. దయచేసి ఎవరైనా ఒకరు చదవగలుగుతారా? చూడండి, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచింది. ఏం చూచాడంట లోతు? యోర్దాను ప్రాంతం అంతటిని చూచాడంట. చూడండి, కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. తర్వాత యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చెయ్యక మునుపు సోయేరు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను. ఎలా ఉందో చూడండి, ఒకప్పుడు సొదొమ గొమొర్ర ఎలా ఉందో అక్కడ మెన్షన్ చేశాడు చూడండి. యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశం వలనే నీళ్లు పారు దేశమై ఉండును. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఇప్పుడు సొదొమ గొమొర్ర ఒకప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడంటే ఒక గడ్డి కూడా మొలవదండి, అక్కడ ఒక గడ్డి కూడా మొలవదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు అగ్నిగంధకాలు కురిసిన తర్వాత దాని పరిస్థితి అది. అయితే ఒకప్పుడు సొదొమ గొమొర్ర ఎలా ఉండేది అని అంటే, చాలా అద్భుతమైన భూభాగం అన్నమాట సొదొమ గొమొర్ర. చాలా అద్భుతమైన భూభాగం. ఒక మాటలో చెప్పాలంటే యెహోవా తోట, లేకపోతే ఏదేనో తోట అని అనుకోవచ్చు. సమృద్ధిగా అన్నీ దొరుకుతుందండి వాళ్ళకు, సమృద్ధిగా అన్నీ దొరుకుతుంది సొదొమ గొమొర్ర అనే పట్టణంలో. సో అద్భుతమైన నేల అది. తర్వాత ఐగుప్తు దేశము వలనే నీళ్లు పారు దేశమై ఉండెను అనే మాట కూడా మనకు కనపడుతుంది. అంటే ఏం పారుతుందంట, ఐగుప్తు దేశం వలె నీరు పారు అనే ఒక మాటను మనకు అక్కడ ప్రస్తావించాడు. ఇప్పుడు దేవుడు పోలుస్తూ దేంతో పోల్చాడంటే, ఐగుప్తు దేశంలో నీరు పారుతుంది కదా, అలా ఉండేది సొదొమ గొమొర్రలో అని అంటున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్న నీరేంటో చెప్పనా? వాళ్ళు ఐగుప్తులు ఎక్కువగా నైల్ నది ఉంది చూసారా, నైల్ రివర్ అని అంటారు, నైల్ నది. ఈ నైల్ నదిని ఎక్కువగా పూజించేవాళ్ళు, ఎందుకంటే ఆ నైల్ నది ఊట అక్కడే పుట్టింది కాబట్టి వాళ్ళకి విస్తారంగా ఆ నీళ్లు ఉన్నాయన్నమాట.
అన్నమాట. ఆ రివర్ ఉండటం వల్ల వాళ్ళకి అక్కడ సమృద్ధిగా అన్ని దొరుకుతుంది, సమృద్ధిగా అన్ని పండుతుంది అన్నమాట. మీరు ఆలోచించండి, ఒక రివర్ ఉంటే ఎంత బిజినెస్ జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఉదాహరణకు అనుకుంటే గోదావరి వెళ్ళారనుకోండి, ఈస్ట్ వెస్ట్ గోదావరి, అక్కడ వాళ్ళకు ఆ గోదావరి ఉండడం వల్ల, ఆ గోదావరి రివర్ నది అక్కడ ఉండడం వల్ల వాళ్ళకి విస్తారంగా వాళ్ళకు ఎన్నో ఎన్నో వ్యాపారాలు జరుగుతున్నాయి. చేపలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, ఇంకా రకరకాల బిజినెస్లు ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే విస్తారమైన సంపద ఎక్కడ దొరుకుతుందంటే ఆ నదిలో నుంచి దొరికే ఆ యొక్క ఆ చేపలు కానివ్వండి, లేకపోతే రొయ్యలు కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాల ఫిషెస్ కానివ్వండి, అక్కడంతా దొరుకుతుంది కాబట్టి వాటి నుంచి వ్యాపారం జరుగుతుంది. అదేవిధంగా ఈ సొదొమ గొమొర్రలో కూడా ఎలాంటి నది ఉండేది అని అన్నాడంటే దేవుడు ఆ నది పేరు ప్రస్తావించలేదు, కానీ ఐగుప్తులో పారే నది ఉంటుంది చూసారా, ఆ నది వలె ఉంది దాని భూభాగము అని అన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మంచి నేల సొదొమ గొమొర్ర, మంచి భూభాగం సొదొమ గొమొర్ర, మంచిగా అద్భుతంగా ఉన్న నేల సొదొమ గొమొర్ర. ఇంకా చెప్పాలంటే అక్కడ దేవుడు వాళ్ళకి ఏం సమృద్ధిగా దొరుకుతుందో ఏస్కెల్ ప్రవక్త ద్వారా ఒక విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడు జాగ్రత్తగా చూడండి, అక్కడ ఏస్కెల్ గ్రంథం 16:49 చూడండి. ఏస్కెల్ గ్రంథం 16:49 ఏస్కెల్ గ్రంథము 16:49 నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, చూడండి, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, కలిగిన గర్వం, వీళ్ళకి ఎందుకు గర్వం వచ్చిందో చూడండి చెబుతాడు. ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థుతియు నన్ను నది. చూడండి ఇప్పుడు ఆహారం వీళ్ళకి ఎలా ఉందంట, సమృద్ధిగా ఉందంట. అంటే ఆహారము సమృద్ధిగా దొరికే భూభాగమే సొదొమ గొమొర్ర అని మనకు అర్థమవుతుంది. తర్వాత అన్నాడు నిర్విచారమైన సుఖస్థితి అని అన్నాడు. అంటే చాలా సుఖంగా బ్రతుకుతున్నారు, కష్టపడకుండా ఎలా ఉన్నారంట, సుఖంగా బ్రతికే పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా కష్టపడి శ్రమ పడాల్సిన అవసరం లేదు, అలా ఒడ్డుకెళ్ళి అలా వలేసారనుకోండి చేపలు దొరికితే పట్టుకొచ్చుకొని వండుకొని తినేయడమే కదా. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేని పరిస్థితులు, సుఖస్థితి కలిగి వాళ్ళు ఉన్నట్టుగా, అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండెను అనే మాట కూడా కనపడుతుంది. చూడండి దీనులకు దరిద్రులకు అవసరంలో ఉన్నవారికి ఈ సొదొమ ప్రజలు ఎప్పుడు కూడా సహాయం చేయలేదు అనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే సొదొమ గొమొర్రలో ఉన్న వారి గురించి మాట్లాడుతూ, సొదొమ గొమొర్ర మంచి భూభాగం అంటే మంచి భూభాగం, మంచి ల్యాండ్ అంటే మంచి ల్యాండ్, విస్తారంగా సంపద ఉందంటే ఉంది, విస్తారంగా ఆహారం ఉందంటే ఉంది, సమృద్ధిగా ఆహారం ఉంది, అంత భూభాగం బాగా ఉంది. ఇప్పుడు లోతు ఏం చూశాడంట, కనులెత్తి చూచాడంట. ఏం చూశాడు, భూభాగం భలే ఉంది అని అనుకున్నాడట. పచ్చగా మంచిగా కనపడేసరికి ఇప్పుడు లోతు ఏమనుకున్నాడంటే, నేను అక్కడికి వెళ్తాను అని అడిగాడంట అబ్రహాం గారిని. ఏమన్నాడు, ఆ భూభాగాన్ని చూసి అది చాలా బాగుంది, అక్కడికి నేను వెళ్తాను అని అనుకున్నాడు. అంటే చూడండి కొన్నిసార్లు కనులకు రమ్యమైనదిగా కనిపించే వాటిని మనిషి ఏం చేస్తాడంటే ఆశిస్తూ ఉంటాడు. ఏదైనా తోటలో జరిగింది ఏంటి చెప్పండి, అప్పటి వరకు ఎప్పుడు కూడా ఆ చెట్టు వైపు చూడలేదండి ఆదామవ్వలు. దేవుడు చెప్పాడు కదా చెట్టులో పెట్టిన వృక్ష ఫలాలు తినకూడదని, ఎప్పుడు దాని వైపు చూడలేదండి. కానీ ఎందుకో సైతాన్ వచ్చి చెప్పినప్పుడే కనులకు ఎలా కనపడిందంట, రమ్యమైనదిగా కనపడిందంట. అప్పటి వరకు ఎప్పుడు టచ్ చేయలేదు వాళ్ళు, కానీ సైతాన్ చెప్పినప్పుడు కనులకు రమ్యమైనదిగా ఉంది అని అనిపించిందంట. గుర్తుపెట్టుకోండి సైతాను అస్త్రం ఏంటంటే, అతను ముఖ్యంగా మన అవయవంలో ఏ అవయవాన్ని ఎక్కువగా వాడుకోవాలని చూస్తాడంటే ఈ కళ్ళే. చెప్పండి ఏంటది, మన కళ్ళు చాలా చాలా ఈ కంటిని చాలా భయంకరంగా సైతాను వాడుకుంటాడండి. మీరు చరిత్రలో చూడండి, చరిత్రలో మీరు చూస్తే సంసోను దలీల చూడండి, సంసోను దలీలను ఏం చేశాడు, ప్రేమించాడని బైబిల్లో రాయబడిందా, మోహించనని బైబిల్లో రాయబడిందా, మోహించను అన్న పదాలు ఉంటుందండి. అంటే కళ్ళతో ఏం చేశాడు, దలీలను చూశాడు, అందంగా ఉంది అని అనుకున్నాడు. అంతే సంగతులు, సైతాను ఆ మాయలో ఆ ముసుగులో పడేశాడండి, ఆ ముసుగులో పడేశాడు. ఎప్పుడైతే దలీల మాయలో పడిపోయాడో చివరికి ఏ కళ్ళతో అయితే మోహించాడు సంసోను, ఆ కళ్ళనే ఫిలిస్తీన్లు ఏం చేశారు, పెరికి వేశారండి. పెరికి వేసి జైల్లో పెట్టేస్తే ఇంకా దాగోన్ దేవత గుడిలో అందరూ కూడా తాగి తందనాలు ఆడుతుంటే, అప్పుడు దేవా నీకోసం నేను చచ్చిపోతాను, నన్ను ఎందుకు పుట్టించావు నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఒక్కసారి నన్ను బలపరచని అడిగి ఆ దాగోన్ దేవతను మొత్తాన్ని కూల్చి అక్కడున్న ప్రజలందరినీ కూడా చంపి ఇతను కూడా చనిపోతాడు. అంటే ఎలాంటి పరిస్థితి జరిగిందో చూడండి, మన కనులను మన కనులతో
సైతాన్ ఆడే ఆటలు ఏంటో మనకు తెలియాలి. మన కనులతో సైతాను ఎలాంటి పనులు చేపిస్తాడో మనకు తెలియాలి. దలీలను మోహించాడు, ఒక రాంగ్ పర్సన్ని తన జీవితంలోకి రానిచ్చాడు సంసోను, అంటే తన జీవితమే నాశనం అయిపోయిందండి. అప్పటి వరకు సంసోన్ని కొట్టిన వీరుడు లేడు తెలుసా, అప్పటి వరకు సంసోన్ని టచ్ చేయాలన్న భయపడ్డారండి ఫిలిస్తీన్లు. కానీ ఒక్క దలీల చూపుకి ఆ దలీల మాయలో పడిపోయేసరికి సంసోన్ని ఈజీగా బంధించేశారండి వాళ్ళు. అంటే మన జీవితంలో కొన్నిసార్లు అవే జరుగుతుంది ప్రేలర్. మన కళ్ళతో మనం ఏం చేస్తున్నాం, మన కళ్ళతో మనం ఏం చూస్తున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యం అది. ఒకవేళ మనం కళ్ళతో చూసే దానిని మనం ఎంచుకునేటప్పుడు కనుక సరైన దానిని మనం ఎంచుకోలేదా, ప్రమాదంలో మనము పడిపోతామండి, ప్రమాదంలో మనము ఖచ్చితంగా పడిపోతాం. కాబట్టి మన కళ్ళను జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన కళ్ళతో ఏం చూస్తున్నామో అది మనం ఎప్పుడు కూడా మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకుంటూ ఉండాలి. దావీదు బెత్షెబ విషయంలో కూడా జరిగింది అదే కదా ప్రియులార. చరిత్రను మనం తవ్వితే మనకు అర్థమయ్యే విషయాలు ఏంటి, ఇప్పుడు దావీదు ఎంత గొప్ప ఆత్మీయుడండి, దేవుడు అంటే పిచ్చండి, దేవుడు అంటే ప్రేమ అండి, దేవుడు అంటే ఎంత గొప్ప భక్తి అంది దావీదు గారికి. అలాంటి దావీదు గారు మేడ మీద వచ్చినప్పుడు మిట్ట మధ్యాహ్నము ఆయన నిలబడి ఉన్నప్పుడు బెత్షెబ గారు స్నానం చేస్తుంటే ఏం చేశారంట, చూశారంట కావాలని అనుకున్నాడు. అంటే కళ్ళు చూసారా ఎంత ప్రమాదమో, ఎంత గొప్ప ఆత్మీయుడైనా పడగొట్టగలిగే కెపాసిటీ దేనికి ఉంది చెప్పండి, కంటికి ఉంది. కాబట్టే ఆ కళ్ళను సైతాను వాడుకుంటాడు. ఈరోజు మన కళ్ళను సైతాను వాడుకుంటున్నాడా మనం ఆలోచించాలి ప్రేలారా. ఎలాంటివి మన కళ్ళ ముందు పెట్టి మనల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడో సైతాన్ అనేది మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకోవాలి. ఈరోజు ఎవరికి వాళ్ళ ఆత్మ పరీక్షణ చేసుకోకపోవడం వల్లే అందరూ కూడా సైతాను పెట్టే ట్రాప్లో పడిపోతున్నారు. దావీదు కూడా అదే ట్రాప్లో పడిపోయాడు. ఎప్పుడైతే సైతాను బెత్షెబను కళ్ళ ముందు పెట్టేశాడో కావాలని అనుకున్నాడు, తప్పు చేశాడు, చివరికి పరిశుద్ధాత్మను కోల్పోయాడండి. ఆత్మదేవుడిని కోల్పోయినప్పుడు బతిమలాడుకుంటాడు 51వ కీర్తన, నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేదు, అంటే బతిమలాడుకుంటాడు. ఎందుకు, అతను కళ్ళతో చేసిన తప్పు వల్ల దేవుని ఆత్మను అతను పోగొట్టుకున్నాడు ప్రియులారు. అదేవిధంగా మన జీవితంలో మనం కొన్నిసార్లు ఎంచుకునే వాటి ఉంటాయండి. కళ్ళతో చూసి ఇది బాగుంది కదా అని అనుకుంటాం, కానీ దగ్గరికి వెళ్ళక ఏమంటుంది అనంటే నేను అనవసరంగా ఈ పొరపాటు చేశాను అని చెప్పి బాధపడుతుంటారు. ఒక చెల్లెమ్మ అయితే నా దగ్గరకు వచ్చి ఏమన్నదంటే, అన్న మా ఆయన చాలా హైట్ వెయిట్ మంచి పర్సనాలిటీ అన్న, తెల్లతోలు బాగున్నాడు అనుకుని చేసుకున్నానన్న. చేసుకున్నాక తెలిసింది ఎన్నో ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఎన్నో ఇల్లీగల్ రిలేషన్స్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న, ప్రేయర్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే చూడండి, చూసేటప్పుడు ఏమో ఏమనుకున్నారు, తెల్లతోలు అందంగా ఉన్నాడు, హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, మంచి పర్సనాలిటీ, ఇవి చూశారు. కానీ ఆత్మీయంగా ఉన్నాడా, క్యారెక్టర్ ఎలా ఉంది, ఇవి చూసారా, చూడలేదు. అంటే కళ్ళతో చూసేవన్నీ కొన్నిసార్లు నిజాలు కావండి, కొన్నిసార్లు కళ్ళతో చూసేవన్నీ కూడా నిజాలు కావు. నేనైతే లోకంలో ఒక మాట ఉంటుంది నేను అస్సలు నమ్మనండి, ఏంటో తెలుసా, లవ్ వాట్ ఫస్ట్ సైట్. ఫస్ట్ సైట్లోనే ఏం జరుగుతుందంట, ప్రేమ పుడుతుందంట. నేనైతే నమ్మనండి అది. ఎందుకు, చూడగానే కలిగేది ప్రేమ కాదు అది. ఎందుకంటే చాలామంది యవ్వనస్తులు అలాగ అనుకుంటుంటారు. అంటే సినిమాలు చూసి సినిమా ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఒక అమ్మాయిని చూస్తారా చాలా అందంగా ఉంది, లేకపోతే చక్కగా ఉంది, నేను అనుకున్న క్వాలిటీస్ అన్నీ అమ్మాయిలో ఉందని అనుకుంటారు. పోయి మాట్లాడితే కదా తెలిసేది అమ్మాయి వ్యక్తిత్వం ఏంటి, లేకపోతే అబ్బాయి వ్యక్తిత్వం ఏంటి, అబ్బాయి ఆలోచనలు ఏంటి, నా ఆలోచనలు ఏంటి, తన ఆలోచనలు ఏంటి, అసలు ఇద్దరికి కలుస్తుందా లేదా, ఇవన్నీ ఏం తెలియకుండా చూడగానే ఏం కలిగిందంట, ప్రేమ కలిగింది అని అంటుంటారు. నిజం కాదండి, చూడగానే కలిగేది ప్రేమ కాదు, అది ఆకర్షణ, అది అట్రాక్షన్. అది అంటే మైండ్లో మనకు కొన్ని థాట్స్ ఉంటుంది, ఆ థాట్స్కి తగినట్టుగా ఎవరైనా మన ఇమేజ్లోనికి ముందు కనపడినప్పుడు అయితేనే, లేకపోతే ఈమె దేవుడు నాకు ఏర్పరచారని చెప్పి దేవుడు చెప్పకపోయినా మనకు మనమే అనేసుకుంటూ ఉంటాం. ఎంత పొరపాటు, చాలామంది యవ్వనస్తులు అలాగే ఆలోచిస్తుంటారు, కానీ అది నిజము కాదండి. ప్రేమ అనేది మనసుకు సంబంధించిన విషయం, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అడుగులు వేస్తేనే అద్భుతంగా ఉంటుంది జీవితం. కానీ లుక్స్తో వెళ్ళారా చివరికి బాధపడాల్సిన పరిస్థితి వస్తుందండి. సంసోన్ చేసిన తప్పదే, దావీదు చేసిన తప్పదే. సో మనం అలాంటి తప్పు చేయకుండా ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. లోతు కూడా చేసిన తప్పేంటో తెలుసా, కనులెత్తి చూశాడంట, చూచి ఈ ప్రాంతం బాగుంది అని అనుకున్నాడు. సరే ప్రాంతం బాగుంది అని అనుకున్నాడు కదా, ఆ ప్రాంతంలోనికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలోనికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏమైనా బాగున్నారంటే, దేవుడు ఏసుకేల్ గారి ద్వారా మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ముందు ఏముందనంటే గర్వం ఉంది అని అన్నాడు. ఏముందంట వాళ్ళకు గర్వం, అంటే అహంకార బుద్ధి అన్నమాట, అహంకారంతో ప్రవర్తించడం, వాళ్ళకున్న హోదాను బట్టి, వాళ్ళకున్న కీర్తిని బట్టి, వాళ్ళకున్న సంపదను బట్టి గర్వించడం. వీళ్ళు ఎలా గర్విస్తున్నారంటే, మాకు మంచి నది ఉంది, మాకు విస్తారమైన సమృద్ధిగా ఆహారం ఉంది, మాకు అన్ని విషయాల్లో ఏం కావాలో మాకు అన్నీ ఇక్కడ సమకూర్చబడింది కాబట్టి, వాళ్ళు ఉన్న భూభాగాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే గర్విస్తున్నారంట.
గర్విస్తున్నారంట ఉన్న భూభాగాన్ని బట్టి, ఉన్న ల్యాండ్ను బట్టి మంచిగా గర్విస్తున్నారు. మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో మనం ఏం చేస్తుంటామంటే, మనకున్న హోదాని బట్టి, మనకున్న కీర్తిని బట్టి, మనకున్న సంపదని బట్టి ఏం చేస్తుంటాం? గర్విస్తూ ఉంటాం. వద్దండి, అది చాలా ప్రమాదం. చాలామంది అంటూ, నీకేం తెలుసు నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా అని అంటారు. నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు అని చెప్పి మాట్లాడుతుంటారు. గర్వమే అండి పతనానికి కారణం. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుందంట. ఈ సొదొమ ప్రజలకి నాశనానికి ముందు వీళ్ళకి ఏం నడిచింది చూడండి. ఇప్పుడు ఏం నడిచిందంటే గర్వం. గర్వంతో ఉన్నారు. దీనులకు దరిద్రులకు ఎప్పుడు అన్నం పెట్టలేదంట. వీళ్ళకు సమృద్ధిగా ఉంది కదండి, వీళ్ళు ఎప్పుడు తీసి దీనులకు దరిద్రులకు అన్నము పెట్టలేదంట. అలాంటి పరిస్థితిలో ఈ సొదొమ గొమొర్ర ప్రజలు ఉన్నట్టుగా దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. అయితే ఇంకొంచెం జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు ఆలోచిస్తే, ఈ సొదొమ గొమొర్ర గురించి దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు జాగ్రత్తగా చూద్దాం చూడండి. అప్పుడు ఆదికాండం 13:12 చూడండి. అబ్రాం కనానులో నివసించెను, లోతు ఆ మైదానమందున్న పట్టణంలో ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఎక్కడ గుడారం వేసుకున్నాడంట? సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఏం వేశాడంట? సొదొములో తన గుడారం. అంటే సొదొమకు వెళ్ళాడు, అక్కడ వెళ్ళి ఏం చేశాడంటే ఇల్లు కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడు? ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకొని ఇప్పుడు మరి వివాహం చేసుకోవాలి కదా. సొదొములో సుమారుగా లోతు గారు అంచనా ప్రకారం సుమారుగా 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాడండి. సుమారుగా 20 సంవత్సరాలు సొదొములోనే ఉన్నాడనమాట. ఇప్పుడు 20 సంవత్సరాలు సొదొములో ఉన్నప్పుడు అక్కడే వెళ్ళాడు, అక్కడ ఒక స్త్రీని చూశాడు, అక్కడే ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు. వాస్తవంగా ఆమె గురించి ఆలోచిస్తుంటే దేవుడు లోతు భార్య గురించి ఆమె పేరు కూడా దేవుడు మెన్షన్ చేయలేడండి బైబిల్లో. చూసారా లోతు భార్య పేరు ఏమైనా తెలుసా అండి? పేరు కూడా దేవుడు మెన్షన్ చేయలేదంటే బహుశా ఆమె పేరు ప్రస్తావించడానికి కూడా దేవుడు ఇష్టపడలేదు అని మనకు అర్థమవుతుంది. ఆమె పేరు చెప్పడానికి కూడా దేవుడు ఇష్టపడలేదు అని మనకు అర్థమవుతుంది. లోతు భార్య అని ఉంది కానీ ఆమె పేరు కూడా భక్తులు ఎవరు కూడా తెలియపరిచినట్టుగా, తర్వాత కాలంలో కూడా చెప్పినట్టుగా మనకు ఎక్కడ కనపడదు. అంటే దేవుడు వద్దని అనుకున్నాడేమో. ఎందుకనంటే అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న విధానాన్ని బట్టి, అక్కడున్న ఆ ప్రజలు భయంకరమైన ప్రజల మధ్య ఎవరున్నారంటే నీతిమంతుడైన లోతు గారు ఉన్నారు. ఇప్పుడు లోతు గారు ఆత్మీయుడు, లోతు భార్య ఆత్మీయురాలా? కాదండి. ఇప్పుడు చూడండి, మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. ఒక ఆయన ఏమో ఆత్మీయుడు, ఇంకొకరేమో ఆత్మీయురాలు కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కలుస్తుందంటారా? కలవదు. ఇప్పుడు లోతు గారు ఏమో ఏమే దేవుణ్ణి ఆరాధిద్దాము రా అని అంటే ఆమె ఏమంటుంది అంటే, ఉండండి, ఇప్పుడంతా జాతర జరుగుతుంది, మంచి హడావిడిగా ఉంది, మీరేంటి ఎప్పుడు చూసినా ప్రార్థన అంటారు, ఎప్పుడు చూసినా దేవునికి బలిపీఠం కడదాం అంటారు, ఎప్పుడు చూసినా దేవునికి ఏదైనా చేద్దామని అంటారు. ఉండండి, కాదు, ఇప్పుడు జాతర జరుగుతుంది కాబట్టి ఇందులో మునిగిపోవాలి, సంతోషంలో తేలిపోవాలి, సంతోషంలో ఆనందంలో ఉండిపోవాలి అని బహుశా లోతు భార్య ఉండి ఉండొచ్చు. అంటే దీనిని బట్టి ఆలోచిస్తే ఒక ఆయన ఏమో ఆత్మీయుడు, ఇంకొక ఆమె ఏమో ఆత్మీయురాలు కాదు. అంటే ఏం చేశారంటే ఫస్ట్ తప్పు అతను చేసిన పని ఏంటంటే, ఆ సొదొమ ప్రాంతం చూసి పచ్చగా ఉందని అనుకుని వెళ్ళాడు. చూసారా, అది మొదటి తప్పు. సరే వెళ్ళాడు, గుడారం వేసుకున్నాడు. గుడారం వేసుకొని ఎన్ని సంవత్సరాలు ఉన్నాడని చెప్పాను, దగ్గర దగ్గర 20 సంవత్సరాలు. అక్కడే పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ పిల్లలు కూడా అక్కడున్న వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. కానీ అక్కడి నుంచి మాత్రం బయటికి రాలేదండి. ఇంతకీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, అక్కడ ఏం జరిగిందో ఒక మాట రాయబడింది బైబిల్లో. చూడండి ఒకసారి జాగ్రత్తగా, పేతురుగా రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. అక్కడ ఏమని ఉందో బైబిల్లో, దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఇంతకీ అక్కడున్న ప్రజలు ఎలా ఉన్నారంట? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత. ప్రతి ఒక్కరు కూడా కామముతో అక్కడ తిరుగుతున్నట్టు, కామముతో ఆ ప్రజలు ఉన్నట్టు, ఎవరు దొరికితే వారితో శయనించాలని విచ్చలవిడిగా లైంగిక పాపం ఎక్కువగా జరుగుతుంది. సొదొమ గొమొర్రలో లైంగిక పాపం ఎక్కువగా జరుగుతుంది. అవన్నీ చూసి బహు బాధపడిన నీతిమంతుడగు లోతు. అంటే ఆ లైంగిక పాపాలు తన చుట్టూ జరుగుతుంటే లోతు గారు ఏం చేశారంట? ఆ పాపాలను చూసి ఏం చేశారంట? బాధపడుతూ ఉన్నాడు కానీ ఎప్పుడు అక్కడి నుంచి బయటికి రావాలని అనుకోలేదండి. వద్దులే అబ్రహం గారి దగ్గరికి వెళ్ళిపోదాం
ఆయన కానా దేశంలో ఉన్నాడు కదా, మనం అక్కడికి వెళ్ళిపోదాం, ఈ ప్రాంత ప్రజలు అందరూ బాగాలేరు, వీళ్ళందరూ కూడా చెడిపోయారు, వదిలేసి వెళ్ళిపోదాం అని ఎప్పుడు అనుకోలేదు. 20 సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నాడు? లోతు గారు అక్కడే ఉన్నారు. చెడిపోయిన ఆ పాప ప్రజలందరినీ చూసి ఈయన ఒక్కడే కొంచెం మనసులో బాధ కలిగి భారము కలిగి ఉన్నట్టుగా మనకు లోతు గారు కనపడుతున్నారు. దాని తర్వాత కూడా చూడండి 8వ వచనం, ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనుచు వచ్చిన. ఎలా బ్రతికాడంటండి లోతు? చెడిపోయిన సమాజాన్ని చూసి ఎలా ఉన్నాడంట లోతు గారు? ఆ చెడిపోయిన సమాజాన్ని చూసి నీతిగల తన మనసును నొప్పించుకుంచు వచ్చాను. అంటే చాలా బాధపడ్డాడంట, ఎప్పుడు మారుతుంది ఈ సమాజం, లేకపోతే ఎప్పుడు వీళ్ళందరూ కూడా మారుతారు అని ఆ సమాజాన్ని చూసి చాలా బాధపడ్డాడంట లోతుగారు. అందుకే దేవుడు లోతుగారు గురించి మాట్లాడుతూ క్రొత్త నిబంధనలో ఆయనకు ఉపయోగించిన పదం ఏంటంటే నీతిమంతుడైన లోతు అనే పదము మనకు అక్కడ కనపడుతుంది. ఇప్పుడు బాగా ఆలోచించండి ప్రియులారా, ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ బెంగళూరు పట్టణం చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. ఏంటది? సొదమ కుమార. అదే కదండి పరిస్థితులు. అండి కరెక్ట్గా మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే కోరమంగళ వెళ్ళండి. ఎప్పుడు తెలుసా? కోరమంగళ మిడ్ నైట్ వెళ్ళండి, 1 to 2 వెళ్ళండి. ఆ టైంలో ఎలా ఉంటుందో చూడండి. సొదమ గుమ్మరిని మించి దాటిపోయినట్టుగా కనపడుతుంది మీకు. సొదమ గుమ్మరి దాటిపోయినట్టుగా కనపడుతుందండి బెంగళూరులో. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆ ప్రజలందరినీ చూసినప్పుడు వీళ్ళు ఎప్పుడు మారుతారు, ఎప్పుడు తెలుసుకుంటారు అని అనిపించిందండి. ఒక పక్క కాలేజ్ ఉంటే కాలేజ్ పక్కనే పబ్బులు పెట్టారు. ఒకప్పుడు అనుమతి ఇచ్చేవాళ్ళు కాదండి, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేది కాదండి. కాలేజ్ ఉందనంటే, ఒక చదువుకునే ఒక పాఠశాల ఉందనంటే దాని చుట్టూ కూడా రేడియస్లు, ఎక్కడ కూడా మందు షాపులు కానీ, బీర్ షాపులు కానీ, లేకపోతే పబ్బులు కానీ ఇలాంటివి ఏది కూడా అనుమతించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఎలా ఉందనంటే అన్నిటికీ పర్మిషన్స్ వచ్చేస్తున్నాయి, అన్నిటికీ ఇచ్చేస్తున్నారు, పర్మిషన్స్ ఇచ్చేసి చేసుకోండి అని అంటున్నారు. ఆ కాలేజ్ పక్కనే పబ్స్ ఉన్నాయి. మీరు ఆలోచించండి, చదువుకునే పిల్లలు ఏమైపోతారో మీరు ఆలోచించండి. అంటే చెడిపోయిన సమాజంలో చదువుకునే పిల్లలు వచ్చి అక్కడ ఏం చదువుకుంటారు? వాళ్ళు కూడా చెడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. చూడండి, అంటే ఏమంటారంటే ఇప్పుడు పబ్బు పెట్టుకోవచ్చు, ఇంకా మందు షాపులు పెట్టుకోవచ్చు, కాలేజ్ పక్కన ఏమైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటికీ అనుమతిస్తున్నాడు. చర్చి పెట్టుకుంటామంటే అది మాత్రము ఇవ్వమండి, పర్మిషన్స్ మేము ఇవ్వమండి. చర్చ్ రేడియస్లో 500 మీటర్స్లో ఎక్కడ కూడా ఇది ఉండకూడదు, లేకపోతే కళాశాల ఉండకూడదు, పాఠశాల ఉండకూడదు, ఇవి ఉండకూడదు అని అన్ని రూల్స్ చెప్తారు. చర్చ్ దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ చెప్తారు. ఒక మనిషిని బాగు చేసే మాటలు చెప్పే దగ్గర ఎన్నో రిస్ట్రిక్షన్స్, ఒక మనిషిని పాడు చేసే దగ్గర మాత్రం ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా అన్నీ చేసుకోండి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఆలోచించినప్పుడు ఈ లోకాధికారైన సైతాన్ మనుషుల్ని ఎంతగా మాయ చేశాడా అని అనిపించిందండి. చదువుకునే పిల్లలు పక్కనే పబ్బులు ఉంటే, పక్కనే సినిమా థియేటర్లు ఉంటే, పక్కనే అన్నీ ఉంటే వాళ్ళు బాగుపడతారండి. వాళ్ళు రోజు వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు యవ్వన ప్రాయము, యవ్వన వయసు, పాడైపోవడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. అసలే కళ్ళు ఎలాంటిది అంటే చూసిందల్లా కావాలని అనుకునే రకం. ఒకడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడంటే వీడు తనని తను కాపాడుకొని నీతిగా బ్రతికే వాల్యూస్ తక్కువగా ఉంటాయి యవనస్తుల్లో, చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా యవ్వనస్తులు తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలుగుతారు? అంటే చూడండి, చెడిపోవడానికి సైతాన్ని అన్ని మార్గాల్లో తెరిచేశాడు, చెడిపోవడానికి అన్ని విధాలుగా మార్గాన్ని తెరిచేశాడు. మీరు బైబిల్లో చూస్తేనండి సొలొమోన్ భక్తుడు మనకు కనపడతాడు. సొలొమోన్ భక్తుడు ఎలాంటి గొప్పవాడంటే, లేకపోతే ఎంత ఆధిక్యత పొందినవాడంటే, ఆ కాలంలో బాగా డబ్బున్న వ్యక్తి ఎవరనంటే సొలొమోన్ గారే. ప్రపంచంలో ఉన్న రాజులకు మించిన రాజు ఎవరంటే సొలొమోన్ గారే. అంత గొప్ప వ్యక్తి, బాగా డబ్బున్న వ్యక్తి, అసలు అతనికి ఎవరు కూడా తిరగలేరు. అతను ఉన్న కాలంలో యుద్ధం అనే మాటే లేకుండా అందరినీ అణిచి పెట్టేశాడండి. అలా బ్రతికిన సొలొమోన్ గారు ఆయన ఏమనుకున్నాడంటే, నవ్వుతో నువ్వు వెరిదానా అని అన్నాడట. దేంతో? నవ్వుతో నువ్వు వెరిదానా అని అన్నాడట. అంటే నేను అన్నీ శోధించాను, నేను అన్నీ పరీక్షించాను అని అన్నాడు. ఇంకా ఆయన ఒక మాట చెప్పుకుంటాడు. ఏం చెప్పుకుంటాడంటే, నా కన్నులు చూచిందెల్లా, నేను దేనికి నేను అభ్యంతర పెట్టలేదు, నేనేం చూసాను అవన్నీ కావాలని అనుకున్నాను అని అంటాడు. ఒకసారి ఆ మాట చూద్దామా? చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం.
నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. చూడండి, నేను అభ్యంతరం చేయలేదు. నా కళ్ళు ఏదైతే చూడాలని అనుకునిందో అవన్నీ నేను ఆశించాను, ఏది కూడా నేను అభ్యంతరపరచలేదు అని అన్నాడు. చివరికి ఏం కోల్పోయాడు తెలుసా? రాజ్యాన్ని కోల్పోయాడండి. చివరికి ఏం కోల్పోయాడు? అలా అభ్యంతర పెట్టకుండా ఉండడాన్ని బట్టి చివరికి ఏం కోల్పోయాడంటే రాజ్యాన్ని కోల్పోయాడు. నిజంగా ప్రియులారా, బైబిల్లో ఉన్న వారిని మనం చూస్తే ఏమండి, ఆదామవ్వలు వాళ్ళు కనులకు రమ్యంగా ఉందని పండ్లను తిన్నారు. ఏం కోల్పోయారు? దేవుని సన్నిధిని కోల్పోయారు. దావీదు బెత్షెబ విషయంలో ఆలోచిస్తే దావీదు కనులతో బెత్షెబ గారిని చూసి ఆమె కావాలని ఆశించినందుకు దావీదు గారు ఏం కోల్పోయారంటే పరిశుద్ధాత్మను కోల్పోయాడండి. సంసోను గారు కనులతో దలీలా గారిని మోహించినప్పుడు ఆయన ఏం కోల్పోయాడంటే, ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఆయన కనులే పెరుగు వేయబడ్డలాగున ఆయన కనులను ఆయన కోల్పోయాడు. ఇంకా మనం ఇప్పుడు సొలొమోన్ గారికి చూస్తే ఆయన కనులతో చూసినవన్నీ కావాలని ఆశించాడంట, చివరికి ఏం కోల్పోయాడంటే రాజ్యాన్ని కోల్పోయాడు. ఏమంటే కనులు గనక కంట్రోల్లో లేకపోతే, కనులు గనక మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే సమస్తాన్ని కోల్పోతామండి. ఈ లోకంలో సమస్తాన్ని కోల్పోతాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ కనులు జాగ్రత్తగా. ఈ దేహానికి దీపం ఏంటి? కన్నే ప్రియులారా. ఈ దేహానికి దీపము కన్నే, కాబట్టి ఆ కంటిని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత మనదే. ఏం చూస్తున్నామో ఈ కనులతో దేవుడు రేపు లెక్క అడుగుతాడండి. ఈ కనులు మనకిష్టం వచ్చినవన్నీ చూడడానికి కాదండి. అందుకే భక్తుడు అంటాడు కదా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను ఏం చేయండి. ఖచ్చితంగా మనం అందరము చేయవలసిన ప్రార్థన అండి ఇది. ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ యుగంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తే వ్యర్థమైనవి ఎన్నో మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. వ్యర్థమైనవి ఎన్నో మన కనుల ముందు కనపడుతూ ఉన్నాయండి. ఫోన్ మొబైల్ ఓపెన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, లేకపోతే ఇంకేది ఓపెన్ చేసినా మనకు వ్యర్థమైనవి కనపడుతున్నాయా లేదా చెప్పండి. మన సమయం అంతా వ్యర్థమైన వాటి మీదే మనం ఉంచేస్తున్నాం. ఆ వ్యర్థమైన వాటి మీదే మనం చూస్తూ ఉండిపోతాం. అందుకే మనకు ఎక్కువగా ఈ వేలికే పని ఎందుకు? స్క్రాల్ చేస్తూ కూర్చోడానికి. చూస్తాం, నచ్చలేదు ఇంకోటి చూస్తాం, ఇది బాగుంది లైక్ కొట్టు, లేకపోతే లవ్ సింబల్ కొట్టు, కొట్టడం మళ్ళీ ఇంకొకటి చూసుకోవడం. ఇంకా వేలికే పని, కనులతో చూస్తూ వేలతో పనులు చేసుకుంటూ ఇంకా సమయం అంతా కూడా వ్యర్థమైన వాటికి పెట్టేస్తున్నామండి. కాబట్టి భక్తుల వలె మనం అందరం ప్రార్థించాలి ప్రియులారా. మన జీవితంలో మనం చూస్ చేసుకునేటప్పుడు వ్యర్థమైన వాటి మీద మన కనులు వెళ్ళకూడదు. లోతు వ్యర్థమైన వాటిని చూశాడు కాబట్టి సొదొమ గొమొర్రా లాంటి ప్రాంతంలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనము వ్యర్థమైన వాటిని చూడకూడదు ప్రియులారా. భక్తుడు చేసిన ఆ ప్రార్థన ఒకసారి చూద్దామా. చూడండి, 119వ కీర్తన 37వ వచనం చూడండి ఒకసారి. 119వ కీర్తన 37వ వచనం. 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము. చూసారా, భక్తుడు చేసిన ప్రార్థన ఏంటంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ఆనాడు భక్తులు ప్రార్థించారు, కాబట్టి మనము కూడా ఈ విధంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, వ్యర్థమైన వాటిని నేను చూడకూడదు, అలాంటి వాటి నుండి నా కనులు త్రిప్పివేయము. ఎందుకనంటే చాలా భయంకరమైనవన్నీ కూడా ఈరోజు మొబైల్లో వచ్చేసిందండి. చాలా భయంకరమైనవన్నీ కూడా మొబైల్లో వచ్చేసింది కూడా. ఒకప్పుడు టీవీలలో చూసేటోళ్ళు ఇప్పుడు మొబైల్ ఫోన్లో, హ్యాండ్సెట్లో, చేతికి వచ్చేసరికి, ఇంటర్నెట్ చేతిలోకి ఉండేసరికి యవన పురుషులు కానివ్వండి, యవన స్త్రీలు కానివ్వండి, చూడకూడని దృశ్యాలు ఎక్కువగా చూస్తున్నారు. అవన్నీ కూడా చాలా ప్రమాదం. ఒక్కసారి కళ్ళతో చూసారా, తర్వాత సైతాను ఊరుకోడు. ఆ పాపం మీతో చేపించేంత వరకు మీ వెంటపడతాడు. ఆ పాపం చేసి మీరు ఘోరమైన తప్పు చేసి దేవునికి దూరం అయిపోయే విధంగా సైతాను చేస్తాడు. దావీదు విషయంలో సైతాను చేసింది అదే. కళ్ళతో ముందు చూపించాడు, తర్వాత ఆ పాపం చేయించేంత వరకు కూడా ఊరుకోలేదండి. తర్వాత పరిస్థితి ఏంటి? పాపం చేశాడు, తర్వాత ఏం జరిగింది? దేవుడు చంపేయాలని అనుకున్నాడు కదా దావీదుని. కానీ దేవుడు, సరే దావీదు నువ్వు పశ్చాత్తాపడ్డావు, కానీ నువ్వు చేసిన దాన్ని బట్టి నీ నెత్తి మీదకి వస్తుంది అని అన్నాడు. నిజంగా అబ్సోలోమోను తరుముతుంటే అంటే ఒక రాజండి, చెప్పులు లేకుండా కొండల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవలసిన పరిస్థితి దావీదుకి వచ్చింది. ఒక రాజై ఉన్న అతను ఎప్పుడైతే తన జీవితంలో చేయకూడని తప్పు చేశాడో, చేసిన తర్వాత చెప్పులు లేకుండా పారిపోయి కొండల్లో దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. తన భార్యలని, తన కుమారుడైన అబ్సోలోము క్షీణించినప్పుడు ఎంతో బాధపడ్డాడు. అయ్యో, నా జీవితంలో ఏంటి ఇలా జరిగిందని. అంటే ఒక పాపం చేసి ఆ తప్పు నుంచి బయటికి రావాలనంటే దాని నుంచి వచ్చిన దెబ్బ అనేది ఉంటుంది. చూసారా, అది చాలా భయంకరమైనది ప్రియులారా. సైతాను చూడండి, కళ్ళతో ఒక పాపం చేపించి తర్వాత వదిలేశాడు. దావీదు జీవితంలో చాలా నష్టపోయాడు.
కాబట్టి మనము మన కళ్ళని చాలా కంట్రోల్గా పెట్టుకోవాలి. మన కళ్ళతో మనం ఏం చూస్తున్నాం, పవిత్రమైనవి చూస్తున్నామా అపవిత్రమైనవి చూస్తున్నామా, ఇవి ఖచ్చితంగా మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకోవాలండి. అపవిత్రమైనది చూసామా, తర్వాత సైతాన్ మన వెంటే వస్తాడు. మన వెంటే వచ్చి మనల్ని పాడు చేసి మనల్ని దిక్కు లేని స్థితిలో ఉంచేయాలంటే సైతాన్ గారి ఆలోచన. కాబట్టి వ్యర్థమైన వాటిని వేటిని కూడా మన కళ్ళలోనికి రాకుండా ఉండాలని ప్రార్థిద్దాం. దేవుణ్ణి అడుగుదాం, దేవా వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులను తెరిపివేయము. భక్తులు ప్రార్థించారు ప్రియులారా, మనము కూడా ప్రార్థించాలి. వ్యర్థమైన వాటిని చూసి లోతెల్లి అక్కడ ఇరుక్కుపోయాడండి. లోతెల్లి ఇరుక్కుపోయాడు, ఎక్కడ సొదొమ గొమొర్రలో ఇరుక్కుపోయాడు, అక్కడి నుంచి బయటికి రావట్లేదు. ఏ నోతు, నీతిగల నీ మనసును ఎందుకు నొప్పించుకుంటున్నావు, ప్రజలందరూ పాడైపోయారు కదా, నువ్వు అందులో నుంచి బయటకు వచ్చి అబ్రహాంతో ఉండిపోయి ఉండొచ్చు కదా. అబ్రహాం అయితే ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సన్నిధి ఉండాలని అబ్రహాం గారు కడుతున్నారు, కానీ లోతు గారు మాత్రం ఏం కట్టట్లేదు, ఏం చేయట్లేదు, అక్కడే ఉండిపోయాడు. ఆ పాపిష్టి ప్రజల మధ్య ఉండిపోయాడు. కారణం ఏంటంటే ఈయనకు ఒక మంచి పోస్ట్ ఉందన్నమాట. అక్కడ ఏముంది, లోతు గారికి ఒక మంచి పోస్ట్ ఉంది. ఏం పోస్ట్ ఉందో చూడండి ఒకసారి. ఆదికాండం 19 వచనం, మొదటి వచనం చూడండి. ఆదికాండం 19 వచనం మొదటి వచనం, ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. ఎక్కడ కూర్చుని ఉన్నాడని రాయబడింది చూడండి, సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. అంటే జాగ్రత్తగా వినండి, యూజువల్గా సొదొమ గవిని యొద్ద అంటే సొదొమ గేట్స్ అన్నమాట, అంటే మెయిన్ గేట్ అన్నమాట. ఊరు ప్రాంతం లోపలికి రావాలంటే మెయిన్ గేట్స్ అన్నమాట. ఆ గవిని యొద్ద ఎవరు కూర్చున్నారంట, లోతు గారు కూర్చున్నారంట. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ గవిని యొద్ద ఎందుకు లోతు గారు కూర్చున్నారు, ఇంతకీ గవిని యొద్ద ఎవరు కూర్చుంటారంటే ఊరు పెద్దలు కూర్చుంటారండి. ఎవరు కూర్చుంటారు, ఆ ఊరు పెద్దలు కూర్చుంటారు. అధికారులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, న్యాయాధిపతులు అయి ఉండొచ్చు, ఇలాంటి వారు ఎవరైనా అయి ఉండొచ్చు. కాబట్టి ఆ ఊరు పెద్దలు కూర్చుంటారు గవిని యొద్ద. ఇప్పుడు అక్కడ లోతు గారు కూర్చొని ఉన్నాడంటే ఈయన కూడా ఏమన్నమాట, ఊరు పెద్ద అన్నమాట. ఎవరు చెప్పండి, ఊరు పెద్ద. అందుకే ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది కదా, అక్కడ ఉండిపోయాడు కదా, కాబట్టి ఇప్పుడు సీనియర్ కదా. కాబట్టి ఈయన ఏమైపోయాడు, ఊరు పెద్ద అయిపోయాడు. ఆ పెద్ద మనుషులలో ఈయన కూడా ఒక పెద్దగా ఉండిపోయాడు. అంటే నాకు ఒక పోస్ట్ ఉంది కదా, ఎందుకులే విడిచిపెట్టి వెళ్ళడం అన్నట్టుగా అక్కడ ఉండిపోయాడు. సంపద చూశాడు, బాగుంది కదా, ఆ తర్వాత సమృద్ధిగా ఆహారం ఉంది కదా, మంచి భూభాగము కదా, మంచి నేల కదా, మంచి నీరు పారుతుంది కదా, ఇంకేం కావాలి, మంచి పోస్ట్ ఇచ్చారు, పొజిషన్ ఇచ్చారు, ఇంకేం కావాలని ఉండిపోయాడు. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే అంత పాడైపోయిన పరిస్థితే. ఏమండి, నిజంగా చెప్పాలంటే లోతు యొక్క భార్య ఆత్మీయురాలు కాదు, లోతు కుమార్తెలు ఉన్నారు. వాళ్ళేమైనా ఆత్మీయురాలు అని అనుకుంటున్నారా మీరు? వాళ్ళు కూడా ఆత్మీయులు కాదండి. వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న విధానం చూడండి, వాళ్ళకి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందంటే సొదొమ గొమొర్ర అంటేనే లైంగిక పాపానికి అడ్డన్నమాట. అది అంటే లైంగిక పాపం చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఊరికి పెద్ద మనుషులు లేకపోతే పెద్ద మనుషులు అందరితో కూర్చొని ఉన్నప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చారో అప్పుడు అతిథి వచ్చారని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇంటికి తీసుకెళ్తాడు కదా, ఆ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి మనం చూస్తే 19 వచనం చదువుకుందాం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు, నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము అని అన్నప్పుడు 14 వచనంలో లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెండ్లైనన్న తన అల్లులతో మాట్లాడి, లేండి ఈ చోట విడిచిపెట్టి రండి, యహోవా ఈ పట్టణము నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే వాళ్ళు ఎగతాళి చేశారు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, లోతు వాళ్ళ పిల్లలు కూడా ఎవరికిచ్చి మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నాడు, ఆత్మీయులకి ఇచ్చి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాడా? కాదు, ఆ చెడిపోయిన పట్టణంలోనూ ఉన్నవారికే ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారు. అయితే ఏం జరిగిందో చూడండి, అతడు తడువు చేశాను కింది మాటలోకి వచ్చేసరికి ఆ తడువు చేశాను అనే మాటలు మనకు కనపడుతుంటుంది. అయితే ఇంకా జాగ్రత్తగా మనము అక్కడ ఉన్న పరిస్థితిని ఆలోచిస్తే కొంచెం వెనక్కి వెళ్దాం. 5 వచనం చూడండి, అక్కడ ఏమని ఉందో, 19:5 లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలోనికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. బాగా ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు ఏం అడిగారనంటే, ఇదిగో ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చారంట కదా,
ఆ కొత్త వాళ్ళతో మేము కూడాలి. కాబట్టి వాళ్ళని బయటికి తీసుకురా అంటే లూతు గారు ఏమంటారంటే, ఇదిగో నాకు పెళ్లి కానీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, కావాలంటే వాళ్ళని ఇచ్చేస్తాను, ఈ అతిథులు మాత్రం ఏం చేయకండి అని అంటాడండి లూతు గారు. నిజంగా అండి ఆ మాట అన్నప్పుడు వాళ్ళు సరే మీ పిల్లల్ని ఇవ్వండి అని అనలేదండి. వాళ్ళు ఎంత భయంకరమైన ఆలోచన కలిగి ఉన్నారంటే, ఇద్దరు మనుషులు వచ్చారు కదా వాళ్ళతోనే మేము కూడాలి, కొత్త వాళ్ళు వచ్చారు కదా వాళ్ళే మాకు కావాలి, కానీ మీ పిల్లలు మాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడతారండి వాళ్ళు. అంటే ఇది ఎలాంటి పాపం అంటే, ఇది హోమోసెక్షువాలిటీ అని అంటారు. అంటే పురుషుడు పురుషుడు కలుసుకోవడం అనమాట, పురుషుడు పురుషుడు వివాహాలు చేసుకోవడం, పురుషుడు పురుషుడు ఇష్టపడడం, ఇలాంటి ఒక హోమోసెక్షువాలిటీ కలిగిన ఒక భయంకరమైన పాపం వాళ్ళు కలిగి ఉన్నారు. ఆరో వచనం చూడండి, లోతు వెలుపల ద్వారము వద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనుకుడి, ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలనికి తీసుకుని వచ్చేదని, వారిని మీ మనసుకు నచ్చినట్లు చేయడి అని అన్నప్పుడు ఏమైందో 9వ వచనం, ఈ మనుషులు నా ఇంట నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలకి పొమ్మనిరి, ఏమన్నారట నువ్వు అవతలకి పో అనని, మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండి చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి, లోతు అను ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. ఏం చేశారంట, దొమ్మిగా పడిపోయి తలుపును పగలగొట్టాలని చూశారంట. ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి వీళ్ళంతా, వారి ఆలోచనలు చూడండి, వాళ్ళ విధానము చూడండి, భయంకరంగా ఒక పాపముతో నిండిపోయిన జనాంగం అది. పాపముతో నిండి ఉన్న ఒక భయంకరమైన పరిస్థితి సొదొమ గొమొర్రలో మనకు కనపడుతుంది. అలా పాపంతో నిండి ఉన్న భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేయాలని అనుకున్నాడంటే, ఇంక ఈ ప్రజలు మారరు, గర్వంతో నిండిపోయారు, గర్వంతో నిండిపోయి పాపంతో వీళ్ళు చాలా ఘోరమైన కార్యాలు చేస్తున్నారు కాబట్టి వీరిని శిక్షించాలి అని అనుకున్నాడు. ఇంతకీ ఈ పాపం చేయడానికి ఎవరెవరు వచ్చారో తెలుసా అండి, లిస్ట్ ఇచ్చాడండి దేవుడు. ఇలాంటి ఘోరమైన పాపాలు చేయడానికి ఎలాంటి వాళ్ళు వచ్చారో 4వ వచనంలో ఉంటుంది చూడండి, 19వ వచనం, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా చూడండి ఎవరు వచ్చారో, సొదొమ మనుషులు ఎవరు వచ్చారు, చిన్న పిల్లలు కూడా వచ్చారండి దేనికి, లైంగిక పాపము చేయాలని. బాలురు వచ్చారంట, తర్వాత వృద్ధులు అండ్ ఎవరు వచ్చారండి, ముసలోళ్ళు అండి. ఊరు పెద్దలు కూడా ఏం చేశారు, పెద్దగా ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళు కూడా వచ్చారంట, కొత్తలు ఎవరు వచ్చారు కదా అని చెప్పి చూడండి. తర్వాత వృద్ధులను ప్రజలందరూ నలదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి, అంటే మీరు చూడండి సొదొమ గొమొర్ర అంటే ఎంత భయంకరమైన పాపాన్ని వడగట్టి ఉన్నారో వాళ్ళు. నిజంగా కళ్ళతో చూసేవన్నీ కావాలనుకున్నారు, అది ఎంత ప్రమాదానికి గురి చేసిందంటే, వీళ్ళు చూశారు ఇద్దరు ఎవరో కొత్తలు వచ్చారు వాళ్ళు కావాలని ఈ కళ్ళు ఆశించిందండి. అలా ఆశించేసరికి బాలురు వచ్చారు, వృద్ధులు వచ్చారు, ఆ ప్రజలందరూ నలుదిక్కుల నుంచి వచ్చారు. ఆ ప్రజలందరూ నలుదిక్కుల నుంచి వచ్చేసరికి దేవుడు ఏం చేశారు తెలుసా, లోతు నువ్వు వెళ్ళి ముందు ఇక్కడి నుంచి, నీ కుటుంబంలో ఎవరున్నారో ఎవరు రక్షించబడాలని పట్టుకొని వెళ్ళిపో, మిగతా వాళ్ళంతా నేను ఏం చేయబోతున్నాను, నాశనం చేయబోతున్నాను. పాపం జరుగుతూ ఉంటే దేవుడు ఖండించకుండా ఉండడు ప్రియులారా, దేవుడు గద్దించకుండా ఉండడు ప్రియులారా. అలాంటి వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. ఒకసారి ఆ ఇమేజ్ను చూద్దాం. సో సొదొమ గొమొర్ర మీద అగ్నిగంధకాలు కురిసేయండి, భయంకరమైన అగ్నిగంధకాలు దేవుడు కురిపించాడు. ఒకసారి ఆ ఇమేజ్ను చూడండి, ఆకాశం నుంచి అంటే ఎప్పుడు ఆకాశం వైపు చూస్తే వర్షాలు కురిసేవండి, అలాంటిది ఇప్పుడు దేవుని యొద్ద నుండి ఒక భయంకరమైన అగ్నిగంధకాలు వచ్చి కురిసినప్పుడు, అలాంటి భయంకరమైన అగ్ని ఆ భూమి మీదకి వచ్చినప్పుడు నిజంగా ఆ పట్టణం అంతా కూడా కాలిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇమేజెస్ కూడా ఉంటాయి చూడండి, పట్టణమే అంతా కూడా కాలిపోయిందండి, అసలు ఏం మిగలేదండి, మొత్తం అంతా కూడా కాలిపోయింది. ఏమండి, మంచిగా బండలు ఉండేవి, మంచిగా పర్వతాలు ఉండేవి, మంచిగా చెట్లు ఉండేవి, అన్నీ ఉండేవండి, అది మంచి భూభాగం కదండి. ఆ భూభాగంలో దేవుడు ఎంత భయంకరమైన అగ్నిగంధకాలు కురిపించారంటే, నిజంగా ఆ నేలలో ఇప్పటికీ వెళ్ళి ముట్టుకుంటే ఆ నేలలో అస్సలు ఇప్పటి వరకు ఒక గడ్డి కూడా మొలవలేదండి. అంటే మీరు ఆలోచించండి, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, దగ్గర 4000 సంవత్సరాల పైన అయిపోయింది, ఇప్పటికీ కూడా సొదొమ గొమొర్ర పరిస్థితి అలాగే ఉంది. ఇంకా నెక్స్ట్ ఇమేజ్ కూడా ఒకసారి చూపిద్దాం, సొదొమ గొమొర్ర పరిస్థితి. ఇంకా నెక్స్ట్ సో ఆ ప్రాంతాలంతా కూడా సొదొమ గొమొర్ర ప్రాంతాలండి. ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయిందండి. ఒకప్పుడు మంచి భూభాగం,
కానీ వాళ్ళ గర్వాన్ని బట్టి, వాళ్ళకున్న అహంకారాన్ని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టి లైంగిక పాపాలు చేసి చూసిందల్లా కావాలని అనుకున్నారు. చివరికి ఇద్దరు దేవదూతలను కూడా చూసి ఆశించి వాళ్ళను కూడా మోహించినందుకు జరిగిన పరిస్థితి ఏంటనంటే, వాళ్ళు మొత్తము అంతా కూడా కాలిపోయిందండి, ఏం మిగలలేదండి. ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఈ రోజుకి ఏం మిగలకుండా అయిపోయిందండి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఒక ఏముంది అక్కడ, ఒక రాయి స్తంభం లాగా కనపడుతుంది కదా, చూస్తున్నారు కదా. అది ప్రపంచమంతా ఏం చెప్పిందో తెలుసా అండి దాని గురించి? ఏం చెప్పారో తెలుసా దాని గురించి? ఏమైనా ఐడియా ఉందా? ఎవరంట? లోతు భార్య. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ముందు దీని గురించి కొంచెం క్లారిటీ ఇచ్చి సైంటిఫిక్గా తర్వాత దాని జోలికి వెళ్తాను. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, వెళ్ళిపోండి అని అన్నాడు. కానీ ఈమె అక్కడ పుట్టింది కదా, అక్కడ పెరిగింది కదా, మా ఊరు మా ప్రాంతము నా ఇల్లు, మరి నా వంట సామాన్లు ఏమైపోవాలి, మా ఇల్లు ఏమైపోవాలి, కాబట్టి దాని మీద ఆ బెంగ ఉంది కాబట్టి, దాని మీద ఆలోచన ఉంది కాబట్టి ఏం చేసిందనంటే వెనక్కి తిరిగి చూసిందని, వెనక్కి తిరిగి చూసింది. సో యూజువల్గా ఏం జరుగుతుందో చెప్తాను. సో ఎప్పుడైనా సరే ఒక అటామిక్ బ్లాస్ట్ అని అంటారు, లేకపోతే ఒక న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగినప్పుడు, ఒక భయంకరమైన అగ్ని వచ్చి పడినప్పుడు దానికి ఎదురుగా ఎవరైనా నిలబడినా, దానికి ఎదురుగా ఎవరైనా నిలిచినా ఏం జరుగుతుందంటే, ఆ హీట్ అనేది ఉంటుంది కదా, ఆ హీట్ వేవ్ అనేది ఒక్కసారిగా ఇలా మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనంటే, ఇది సైంటిఫిక్గా చాలామంది చెప్పిన విషయాలు, ఒక్కసారిగా ఆ హీట్ వేవ్ అనేది మనిషికి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, ఈ బాడీలో సోడియం అనేది ఉంటుంది ఈ బాడీలో. సో ఈ బాడీలో ఈ సోడియం అనేది ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా 70% వాటర్ అంతా ఆ హీట్ వేవ్కి ఒక్కసారిగా డ్రై అయిపోయినప్పుడు చర్మం అంతా ఊడిపోతుందండి. చర్మం అంతా ఊడిపోయి ఏమైపోతుందంటే ఉప్పుగా మారిపోతాం మనం. ఎందుకంటే ఈ బాడీలో సోడియం ఉంటుంది కాబట్టి ఆ హీట్ వేవ్కి కొంచెం అది నిలబడేది ఆ సాల్ట్ ఒక్కటే. ఆ బాడీలో ఉన్న శరీరం కానీ స్కిన్ కానీ మిగతావన్నీ కూడా ఊడిపోయి ఉప్పు మాత్రం నిలబడిపోతుంది అన్నమాట, సోడియం మాత్రం ఉండిపోతుంది. కాబట్టి దీనిని ఏమన్నారంటే, సో ఇది సైంటిఫిక్గా జరిగిన ఫ్యాక్ట్గా దీనిని తెలియపరచారు. సో సైంటిఫిక్గా ఇది జరిగిన పరిస్థితులుగా దీనిని వివరించారనమాట. సో ఎలిమెంట్స్లో బాడీలో ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ సోడియం అనేది నిలబడుతుంది కాబట్టి సోడియంగా ఉప్పు స్తంభంగా లోతు భార్య మారింది అనేది చరిత్రకారులు తర్వాత శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు. అయితే ఇప్పుడు మొత్తానికి ఈమె వెనక్కి తిరిగింది, ఒక భయంకరమైన అగ్నిగంధకాలు కురుస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసి ఆ హీట్ వేవ్ ఈమె యుద్ధకు వచ్చినప్పుడు ఈమె మొత్తానికి ఉప్పు స్తంభంగా మారిపోయింది. అయితే ఉప్పు స్తంభంగా మారిపోయింది కదా, ఆ ఉప్పు స్తంభము ఆ ఇమేజ్లో మీరు చూస్తే అదే లోతు భార్య అని చూపించారండి, అదే లోతు భార్య అని ఆ ఉప్పు స్తంభాన్ని చూపించారన్నమాట. కొంతకాలం క్రితం నేను కూడా అదేనేమో అని అనుకుని ఉండేవాడిని అండి నేను. అండి మీరు చూస్తే అది లోతు భార్యలాగా అనిపిస్తుందా మీకు? ఆ ఉప్పు ఇప్పటికీ నిలబడుతుందా అండి? అంటే మనము ఏదో ఎవిడెన్స్ కావాలని ఏదేదో ఎతకడానికి వెళ్ళి ఏదేదో ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు మన వాళ్ళు కొంతమంది, కానీ ఏది వాస్తవమో అదే చెప్పాలండి. ఉప్పు స్తంభం ఈ రోజుకి నిలబడలేదండి, ఇన్ని సంవత్సరాలకు అది ఉండదు. వాస్తవంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలకు అది ఉండదు, గాలి వచ్చినప్పుడు ఎప్పుడో ఎగిరిపోయి ఉంటుంది, అది గాలి వచ్చినప్పుడు ఎప్పుడో ఎగిరిపోయి ఉంటుంది. సో ఇప్పటికీ అది ఒక స్తంభాన్ని చూపించి ఇదే లోతు భార్య అని చెప్పే ప్రయత్నం చేశారు. సో అది లోతు భార్య కాదది. కాకపోతే ఈ సంఘటన జరిగిందంటే జరిగింది, దానికి 100కు 100% మనం చెప్పుకోవచ్చు. బైబిల్లో చెప్పబడింది, రాయబడింది, కాబట్టి దీనికి ఎవిడెన్సే కావాల్సిన అవసరం లేదు. అక్కడ ఉప్పు స్తంభంగా ఖచ్చితంగా ఉంటే నేను నమ్ముతానంటే 4000 సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పటికీ ఎందుకు ఉంటుందండి ఆ ఉప్పు? అక్కడ వెళ్ళి ఒక రాయిని చూపించి ఇదే ఉప్పు స్తంభం అంటే ఎలా చెప్పండి? అక్కడ కురిసినవన్నీ కూడా రాళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని మాటలు చెప్పాలంటే, కొంతమంది స్కాలర్స్ ఏం చెప్పారంటే, అది బహుశా ఆ పట్టణం యొక్క విగ్రహం అయి ఉండొచ్చు. ఎందుకంటే గవిని దగ్గర లేకపోతే ఊరు పెద్దలు గేటు దగ్గరకు వచ్చేసరికి ఊరు దేవతలను పెట్టుకుంటారండి. ఈ సొదొమ గొమొర్ర మనుషులు కూడా విగ్రహాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి ఆ విగ్రహాన్ని చేసి పెట్టుకుని ఉండొచ్చు, ఆ విగ్రహంలో ఒకటై ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అయి ఉండొచ్చు అది అనే ఒక అంచనాకి వచ్చారు. కానీ అది లోతు భార్య కానే కాదు. కానీ లోతు భార్య ఉపస్తంభం అయిందా? 100కి 100% ఉప్పు స్తంభం అయింది. అగ్ని కందకాలు కురిసినప్పుడు ఆమె ఉప్పు స్తంభము అయినట్టుగా మనకు వాక్యంలో ఉంది. అయితే ఇప్పుడు నేటికి అది ఉప్పు స్తంభంగా ఉంటుందంటే ఎలా చెప్పండి? ఇప్పుడు ఎంతోమంది చనిపోయారండి, ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు జలప్రలయానికి ముందు మనం ఆలోచిస్తే నోహ గారు చనిపోయారు, దాని తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది చనిపోయారు. ఇప్పుడు వాళ్ళందరి శరీరాలు కావాలంటే మనకు దొరుకుతుందా చెప్పండి? దొరకనంత మాత్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేరు అనేది కాదు కదా అక్కడ ఫ్యాక్ట్. అక్కడ ఈ విషయం ఏంటంటే చరిత్ర, ఇది చరిత్ర
చరిత్రలో చోటు చేసుకునింది. దేవుడు దాన్ని రాయించాడు. సో దానిని రాయించాడు. చూచి నమ్ముట కంటే చూడక నమ్మువాడు ధన్యుడు అని బైబిల్ చెప్పింది ప్రిల్లర్. అయితే ఈమె ఉపస్తంభం అయిపోయింది. ఈమె జీవితం ఒక్కసారిగా అక్కడితో ఆగిపోయింది. కారణం ఏంటంటే ఆ సొదొమ గొమొర్రని ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆమె కూడా ఆ సొదొమ గొమొర్రతో మంటిపాలైపోయింది. అదేవిధంగా బైబిల్ మనకి ఏం చెబుతుందంటే లోకంతో స్నేహం చేసి లోకమే కావాలని అనుకుంటే లోకం అంటే కళ్ళతో చూసినప్పుడు లోకం చాలా అందంగా అనిపిస్తుందండి. రంగుల ప్రపంచం కదా, చాలా అందంగా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ చివరికి అది నాశనానికి నెట్టేస్తుంది పిల్లల మనల్ని, దేవునికి దగ్గరగా కానివ్వకుండా చేసేస్తుందండి మనల్ని. కాబట్టి దేవుడు లోకానికి దగ్గరగా కాదు, దేవునికి దగ్గరగా బ్రతకాలని ఆయన వాక్యం మనకు సెలవిస్తుంది. లోతు చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే భూభాగం బాగుంది కదా అని వెళ్ళాడు. మనం కూడా కొన్నిసార్లు బాగున్నాడు కదా, బాగుంది కదా అని వెళ్తాం. వెళ్ళి దిగిన తర్వాత అయ్యో నా జీవితం పాడైపోయింది, అయ్యో నా జీవితం నాశనం అయిపోయింది అని తర్వాత బాధపడుతుంటారు. వద్దండి, మనం చూస్ చేసుకున్నప్పుడే దేవునికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి మన ఆత్మీయ జీవితాలను మనం సరి చేసుకోవడం. దేవా, నా జీవితాన్ని చేతులు పెడుతున్నాను, ఇదిగో వ్యర్థమైన వాటిని నా కనుల నుంచి తిప్పివేయి ప్రభువా. వ్యర్థమైనవేవి నేను చూడకూడదు. ఒక్కసారి చూశానంటే మరలా సాతాను నా వెనకాల వచ్చి నాతో ఆ పాపం చేపించేంత వరకు ఊరుకోడు. కాబట్టి దేవా, ఇందులో నుంచి నన్ను విడిపించు అని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి ప్రియులారా. ఆనాడు వాళ్ళు ప్రార్థన చేయకనే చాలామంది గొప్ప గొప్ప ఆత్మీయులు పడిపోయాడు. సంసోన్ లాంటి ఆత్మీయుడు పడిపోయాడు, దావీదు లాంటి ఆత్మీయుడు పడిపోయాడు, సొలొమోను లాంటి ఆత్మీయులు పడిపోయారండి. ఇలా వీళ్ళందరూ పడిపోవడానికి కారణం ఏంటంటే చూసిందల్లా కావాలని అనుకున్నారు. ఇప్పుడు సొదొమ గొమొర్ర పరిస్థితులు కూడా చూస్తే వాళ్ళు కూడా ఇద్దరు దేవదూతలు వచ్చారని చూశారంట, కావాలని అనుకున్నారంట, ఆశించారు. ఆశించినందుకు ఏం జరిగిందంటే అగ్ని గంధకాలు పైనుంచి కురిచి వాళ్ళందరినీ కూడా చంపివేయడం మనం చూస్తున్నాం. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకుందాం, ప్రభు కొరకు బ్రతికే ప్రయత్నం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, కనులతో నిబంధన ఉండాలి ప్రిల్లర. కనులతో నిబంధన ఉంటేనే కనులు పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. బైబిల్ ఒక భక్తుడు కనులతో నిబంధన చేసుకున్నాడు. ఆ భక్తుడు ఎవరు ఒకసారి చూద్దామా? యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చూడండి, అక్కడ ఏమని రాయబడిందో. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం నేను నా కనులతో నిబంధన చేసుకుంటిని. చూసారా, కనులతో నిబంధన చేసుకున్నారంట. నిజంగా ప్రియులారా, కనులతో నిబంధన కావాలండి. చెడిపోయిన లోకం అండి ఇది, చెడిపోయిన లోకం అండి. ఇష్టానుసారంగా తిరుగుతుంటారండి, కానీ ఇష్టానుసారంగా తిరుగుతూ విచ్చల్లివిడిగా తిరుగుతూ పాపాలు చేసుకుంటూ బ్రతుకుతున్న ఈ ప్రపంచంలో మనమందరం కూడా ఏం చేయాలంటే కనులతో నిబంధన చాలా చాలా అవసరము ప్రియులారా. కనులతో నిబంధన, పవిత్రమైన చూపులు మనకు కావాలి, పరిశుద్ధమైన చూపులు మనకు కావాలి, క్రీస్తు చూసిన చూపులు మనందరికీ కావాలండి. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. ఏమండి, వేశ్యను ఆయన దగ్గరికి తీసుకొస్తే అసలు ప్రపంచంలో వేశ్యను ఎవ్వరూ అమ్మా అని పిలవలేదండి, పిలిచింది మన ప్రభు మాత్రమే. అంటే వేశ్యను సైతం అమ్మలో అమ్మతనాన్ని చూశాడు ప్రభువారు. అదండి నిజంగా ప్రభువారి యొక్క గొప్పతనం మనం ఆలోచిస్తే. అంటే అలాంటి ఆత్మీయత మనకు కావాలి. మన చూపులు అంత పవిత్రంగా ఉండాలి, మన చూపులు అంత పరిశుద్ధంగా ఉండాలి. ఏం చూస్తున్నాం అనేది ఒకసారి మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకుందాం. దేవుడు ఒకవేళ ఈ సంగతులు మీతోనే మాట్లాడుతుంటే ఆత్మ సంగతులు, ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు వినునుగాక. ఆమేన్. మనకు దేవుడు తెలియపరిచిన విషయాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. మన కనులను పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. సైతానికి ఎప్పుడు అవకాశం ఇవ్వకుండా మన పవిత్రతను మనం కాపాడుకుంటూ మన కనుల ద్వారా దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనమందరం కూడా ఉండడానికి ప్రయాసపడదాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి హృదయపూర్వకంగా క్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఇంతవరకు నాయన మీరు మాతో ఉండి మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు. మీ స్వరాన్ని మీరు వినిపించారు దేవా, అందుని బట్టి మీకు వందనాలు. ఈ పాపిష్టి ప్రపంచంలో, ఈ పాపిష్టి లోకంలో మేము ఏ విధంగా బ్రతకాలో, మేము ఏ విధంగా జీవించాలో అది మీరు మాకు తెలియపరిచినందుకే మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, ఆనాడు భక్తులు ప్రాధాయపడినట్టుగా మేము ప్రాధాయపడుతున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యర్థమైన వాటిని మేము చూడకుండా మా కనులను త్రిప్పివేయమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి. సత్యమైనవే మేము చూడాలి, ప్రేమ కలిగినదే మేము చూడాలి నాయనా తండ్రి. మీ చిత్తంలో అంగీకారంగా ఉన్న వాటినే మేము చూడలాగున మా కనులను తెరవండి దేవ, మా ఆత్మ నేత్రలను వెలిగించండి తండ్రి. మీ కొరకు మేము బ్రతుకుటకు మీరు కృప చూపించండి. మేము ఎన్నుకునే విషయంలో దేవ, ఏది సరైనదో, ఏది మీ చిత్తంలో ఉందో అది మీరు మాకు తెలియపరుస్తూ నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా మార్గములను సిద్ధపరచండి, మమ్మల్ని మీ త్రోవలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆ రోజు లోతు గారు సొదొమ గొమొర్ర ప్రాంతాలను చూసి
బాగున్న నేలను అనుకుని వెళ్ళి ఆ పాపిష్టి ప్రజల మధ్య నీతి గల తన మనసును నొప్పించుకుంటూ బ్రతికాడు దేవా. కానీ చివరికి ఆ పాపిష్టి ప్రజలు వారి ఇంటిని సైతం, వారి ఇంట్లో ఉన్న వారిని సైతం వదిలిపెట్టక దేవా, ఆ పాపిష్టి ప్రజలు వారిని ఎంతగానో అవమానపరిచి బాధపరిచిన సందర్భాలు మేము బైబిల్లో చూసాం. అయితే తండ్రి, నీతిగల తన మనసును నొప్పించుకొని వారు మారాలని ఆశపడ్డ లోతు వలె మేము బ్రతుకుటకు మీరు కృప చూపించండి. చెడిపోయిన ఈ పట్టణంలో తండ్రి, మేము మీ కొరకు పవిత్రంగా బ్రతకాలి దేవా, మీ కొరకు యథార్థంగా బ్రతకాలి తండ్రి. మీరు కోరిన జీవితాన్ని మేము జీవించాలి దేవా. అట్టి కృపను మీరు దయచేయండి. సొదము వలె ఏ మనిషి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా గర్వంతో అహంకారంతో ఉండకుండా తండ్రి, అందరూ కూడా వినయ మనసుతో విధేయతతో మీ మాటకు లోబడి మీరు కోరుకున్న జీవితాన్ని మీ పిల్లలు జీవించటకు మీరు కృప చూపించండి. నీ మాటకు నాయన వాళ్ళు ఎప్పుడు జవదాటకుండా మీ కొరకు బ్రతుకుటకు మీరు కృప చూపించండి. ఆనాడు ఆదమవ్వలు తండ్రి పండు తిని నాయన మీ సన్నిధిని కోల్పోయారు. రమ్యమైనదిగా కనపడేసరికి తన వాటిని ఆశించి మీ సన్నిధిని పోగొట్టుకున్నారు. ఈరోజు ఒకవేళ మీ పిల్లలు కూడా ఒకవేళ దేనినైనా ఆశించి మీ సన్నిధిని పోగొట్టుకుంటున్నారు, అటువంటి వారి మీద మీ కృప చూపించండి, కనికరించండి దేవా. వారిని మీరు మర్రా తిరిగి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దావీదు విషయంలో తండ్రి, బెత్షెబ విషయంలో దావీదు గారు చేసిన ఆ తప్పును బట్టి నాయన ఎన్నో ఇబ్బందులు బాధలు అనుభవించాడు తండ్రి. అలాంటి పరిస్థితి మాలో ఎవరికి రాకుండా తండ్రి, మేము ముందుగానే మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకొని సరి చేసుకొని పవిత్రంగా బ్రతుకుటకు మీరు కృప చూపించండి. కనులతో మేము నిబంధన చేసుకునే భాగ్యము మాకు దయచేయండి. యోబు గారు వలె మేము కూడా నిబంధన చేసుకుని బ్రతుకుటకు మీరు కృప చూపించండి. ఈ కనులతో నాయన మంచి వాటినే చూడుటకు మీరు కృప చూపించండి. పవిత్రమైన వాటినే చూడుటకు మీరు కృప చూపించండి. ఇదే దేహానికి దీపము కన్నే కాబట్టి ఆ కన్ను వెలుగుమయంగా ఉండులాగున మీరు ఆశీర్వదించండి. చీకటి ఏం మాత్రం మాలో ఉండకుండా నాయన వాటిని తీసివేయమని ప్రార్థపడుతూ మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి మీ కొరకు మమ్మల్ని నిలబెట్టుకోమని కూడా ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా దేవా, మీ ప్రజలు నాయన ఈ మొదటి ఆదివారం రోజున వచ్చి తండ్రి మీ సన్నిధిలో గడిపారు దేవా, వాటికి నూరంతల ఫలము మీ పిల్లలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవ దీవెనలతో వారిని నింపమని ప్రార్థపడుతూ ఇంకా ఎవరైతే ఏ విషయాల్లో అయితే దేవా మీ సన్నిధిలో ఉండి విన్నపములు చేస్తున్నారో, విన్నపములు చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆన్లైన్లో కూడా ఎవరైతే తండ్రి మరి ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారో, ప్రతి ఒక్క ప్రార్థనకి కూడా మీరు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మీ బిడ్డలు, మీ పిల్లలు అందరూ మీ మహిమార్థమై బ్రతుకులాగున మీరే కృప చూపిస్తూ వారిని ఉన్నతంగా మీరు నడిపించాలని దేవా. అదేవిధంగా తండ్రి, మీ చిత్తం అయితే మరలా మేమందరము కలుసుకున్నట్టుకు మీరు కృప చూపించాలని యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరిట వీడు కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.